షార్ట్ ఆన్సర్ టైప్ టెస్ట్. ద ఆన్సర్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ బ్రీఫ్ అండ్ దేర్ ఇస్ క్లారిటీ ఇన్ దెమ్. అంటే చిన్న ప్రశ్నలు ఇస్తారనమాట, అంటే చిన్న క్వశ్చన్స్ అనమాట. అవి ఇచ్చినందుకు చిన్న ఆన్సర్సే రాయాలి, అవి చాలా క్లారిటీగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ద ఎస్ఏ టైప్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. ఓకే, ఎస్ఏ టైప్లో అన్ని పాయింట్స్ రాయలేరు, ఆబ్జెక్టివ్స్లో చాలా తక్కువే కదా రాయాల్సింది, నేర్చుకునే చాలా తక్కువ ఉండదు. కానీ షార్ట్ ఆన్సర్లు అట్లా కాకుండా చక్కగా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడాప్ట్స్ ద మిడిల్ పాత్, ఈ చక్క మధ్యస్థంగా ఉంటుంది. మరీ ఎస్ఏ కష్టంగా రాయలేనటువంటి స్థితిలో ఉండదు, మరియు ఆబ్జెక్టివ్ టైప్ కొద్దిగా నేర్చుకుంటే చదివేటువంటి విధంగా ఉండదు. రెండు కూడా బ్యాలెన్స్ చేసేలాగా ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ద పీపుల్స్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ ఇన్ 8 to 10 lines. ఈ షార్ట్ ఆన్సర్కి అట్లీస్ట్ ఒక 8 lines కానీ 10 lines కానీ రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫెయిల్? మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిగా జరిగినటువంటి యుద్ధంలో ఆ స్వాతంత్రం అనేటువంటిది ఎందుకు విఫలమైంది? రైట్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్. ఓకే, సో కుల వ్యవస్థలో ఉన్నటువంటి నష్టాలు ఏంటి అనేది రాయండి.